శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మన విశేషం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. మొదటి నుండి వృషభ రాశిలో రాహు అనే గ్రహం ప్లస్ దాంతోపాటు బుధుడు కలిసి ఉన్నాడు. ద్వితీయ స్థానంలో శుక్రుడు ప్లస్ రవి యొక్క స్థితిగతులు ఉన్నాయంటే శుక్రుడు అక్కడ అస్తంగం జరిగి ఉన్నాడు. అలాగే మనకు తృతీయ స్థానం చూస్తే కుజుడు మేషపడ్డాడు, కానీ విక్రమస్థానం ఉన్నాడు కాబట్టి పాపగ్రహాలు 3, 6, 11 స్థానాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయి. కాబట్టి డెఫినెట్గా అది ఒక మంచి చేస్తాం. ధైర్యే సాహసే లక్ష్మీ అనుకుంటూ ముందుకెళ్ళి ప్రయత్నించగలిగితే ఆ సక్సెస్ అంత బాగా కనబడే అవకాశం ఉంటుంది. సో కొత్త నిర్ణయాలు, కొత్త డెవలప్మెంట్స్, కొత్త ఆలోచనతో, కొత్త చేంజెస్ కోసమని, అంటే ఉద్యోగంలో మార్పుల కోసం కానీ, వ్యాపారంలో డెవలప్మెంట్స్ కానీ, కొత్త పార్ట్నర్షిప్స్ తీసుకోవడం కానీ, ఇలాంటి ఏమైనా అనుకుంటే మాట దానికోసం గట్టి ప్రయత్నాలు చేసుకోగలిగితే కుజుడు కొంతవరకు సహకరించే విధంగానే కనిపిస్తున్నాడు అక్కడ. ఇక మనకు రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ స్థానంలో రవితో కలిసి అస్తంగతులు అయి ఉన్నాడు. అస్తంగతులు అవ్వడం అంటే ఇక్కడ ఏంటంటే రవి ప్లస్ శుక్రుడు, అంటే రవి అనేవాడు ఆల్మోస్ట్ అప్పుడే వెళ్ళే మృగశిరా నక్షత్రం 3వ పాదం మీద ఉన్నాడు. అలాగే శుక్రుడు చూస్తుంటే పునర్వస నక్షత్రం 3వ పాదం ఉన్నాడు. కానీ రవి ఈ 15 రోజుల్లో అక్కడికి ఆల్మోస్ట్ చేరిపోతాడు. మృగశిర నక్షత్రం మీద పునర్వస నక్షత్రం మీద వచ్చేస్తాడు అక్కడ. సో రవి ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటాడో అక్కడ అస్తంగతులు అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే రవి ప్లస్ శుక్రుడు ఇద్దరు కలిసి ఉండడం వలన రాశ్యాధిపతికి కొంత బలం తగ్గుతుంది. అంచేత ఏంటంటే అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనప్పటికీ శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు, రాశ్యాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు, అందులో నక్షత్రం వాళ్ళు ఎవరైనా వృషభ నక్షత్రం ఉంది, అలాగే రోహిణి నక్షత్రం ఉంది, అలాగే మనకున్న అక్కడ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వా నక్షత్రం పుట్టిన వాళ్ళందరికీ ఏంటంటే కొంతవరకు మానసికంగా కొంత ఏదో ఒక లగ్జరియస్ లైఫ్ని కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే కంఫర్ట్ జోన్ నుండి కొంత బలహీనపడ్డామేమో అని అనిపిస్తుంది. అది ఏ రంగం వాళ్ళు కానీ, ఏ యొక్క వ్యాపార వ్యవహారాల వాళ్ళకైనా ఇలా కనిపించే అవకాశం బాగా కనిపిస్తుంది మేడం. సో ఇక్కడ నుండి మనకి ఏంటంటే మనం ముందుకు వెళ్తే కేతు సప్తమ స్థానంలోని, అలాగే మనకు ఇక్కడ భాగ్యస్థానంలో శని రాజ్యంలో గురుడు ఉన్నాడు. ఉద్యోగరీత్యా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగానికి సంబంధించిన వరకు గురుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. భాగ్యంలో శని కూర్చున్నాడు భాగ్యాధిపతి, అది కూడా మనకి కొంచెం సపోర్ట్ చేసే అవకాశం ఉంది, భయపడగలేదు. ఇక్కడ మనం చూసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే రాహుకేతు లగ్నంలో ఉన్నారు, బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి సాధారణంగా వృషభ రాశి వారు వ్యాపారంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి, అందులోనే బుధుడు కూడా అక్కడ ఉన్నాడే కాబట్టి రాహుతో కలిసి ఒక మాయా ఫిగర్స్ అని చూపించడం ప్రయత్నం చేస్తారు. అంటే బిజినెస్లో చూస్తారు ఫిగర్స్ అంతా మనం, అంటే ఈ లెక్కలు అంటారు. లెక్కలు అంటే ఏంటంటే ఈ పని చేస్తే 1 కోటి రూపాయలు వస్తుంది, ఈ పని చేస్తే 2 కోట్లు వస్తుంది సార్, మనం ఇంకేం సార్ ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్ చేయండి సార్, మీకు 40 రోజుల తిరగగానే 1 కోటి రూపాయలు వస్తుంది, మీరు అదే ఒక స్థలం ఇక్కడ కొంటే చాలు సార్, 1 మంత్ పెరిగిపోతుంది సార్, అది అక్కడ ఇంకేదో గవర్నమెంట్ ఇంకేదో సబ్సిడీ యాక్టివిటీస్ అక్కడ చేయబోతోంది, యూనివర్సిటీస్ అక్కడ ఓపెన్ అవుతున్నాయి, మీరు ఇక్కడ స్థలం అమ్ముతాం కొనండి సార్, మీకు ఇది అయిపోతుంది. ఇలా భూమికి సంబంధించింది కానీ ఏదైనా కొంత హైప్ చేసి మిమ్మల్ని మాయలో పెట్టి అమ్మించడం ప్రయత్నం చేసి మీకు అండగట్టడం ప్రయత్నం చేసిన దాంట్లో మీరు కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి జోలికి వెలకండి. కారణం ఏంటంటే ఇక్కడ హైప్ ఎందుకు వస్తుందంటే మీ యొక్క రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి మీరు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అలాగే లాటరీస్ అనుకోండి, లేకపోతే కెసినో అనుకోండి, ఇలా గ్యాంబ్లింగ్ అనేది వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. డబ్బు ఈజీగా వస్తుందేమో, లక్ ఫేవర్ అవుతుందేమో అని. ఈ లక్ ఫేవర్ అవడం అనేది జరగదు ఇక్కడ. కారణం ఏంటంటే బుధుడు కూడా అక్కడే ఉన్నాడు, కుటుంబ అసలు మీకు రాశ్యాధిపతి శుక్రుడు కొంచెం వీక్గా ఉన్నాడు, అంటే వృషభ రాశి వారు అటువంటి ప్రయత్నాన్ని చేయకండి, దానివల్ల కొంత నష్టమైన తర్వాత లాభం ఉండదు. వీటన్నీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి మనం చేసుకోవాల్సిన మార్గం ఏంటంటే చదువుకున్న విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నంలో కొంత బలహీన పడతారు. నెక్స్ట్ కమింగ్ డేస్లో బాగుంటుంది. ప్రస్తుతానికి మానవ ప్రయత్నంగా చేసే పేపర్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు. ఫ్లయింగ్ అనేది నెక్స్ట్ మంత్లోనే మీకు బాగా కనబడుతుంది, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి. అలా పీజీ కోసం చేసే ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే దాని కానీ ప్రిపేర్ అవుతుందంటే ఉత్తీర్ణం అవ్వడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంత సక్సెస్ఫుల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క దీని విషయం మాత్రం అంటే ఆర్థికంగా ఒక్కసారిగా ఏదో బలోపేతం అవ్వాలని చేసే ప్రయత్నంలో షార్ట్ కట్లు ఏమైనా చేయాలనుకున్నప్పుడు నష్టమే తప్ప లాభం ఉండదు. ఈ షార్ట్ కట్ మార్గము యోగ మార్గం చూపిస్తున్న షార్ట్ కట్లు అనేది రాహు ప్లస్ ఇంక్లూడింగ్ ప్లస్ బుధుడు యొక్క కాంబినేషన్ మీకు అలా కనిపిస్తుంటుంది. దాన్ని కొంచెం పక్కన పెట్టండి. పెట్టేసి మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ శుక్రుడికి సంబంధించిన చండీ మంత్రం కానీ అమ్మవారికి సంబంధించింది, అలాగే మనం చూస్తే బాలమంత్రం కానీ ఉపదేశ మంత్రం కానీ ఉంటే, లేదా శ్లోకాలు ఉంటే వాటిని సాధన చేసుకోవడం ప్రయత్నించండి. చేసుకుని ప్రతిరోజు చేస్తే కొంత గండం నుండి అంటే గాల్లో వాటంలో ఏదో ఊహల్లోకి వెళ్ళి దాంట్లో కొంతవరకు నష్టపోకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు.
పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.